విజయనగరం జిల్లా గర్విడికొండపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను గర్విడి ఎంఈఓ పి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 61 పాఠశాలలకు 32 పాఠశాలలను నాడు నేడు అభివృద్ధి పథకంలో ఎంపిక చేశారని తెలిపారు. 32 పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని ఎంఈఓ పి రామారావు తెలిపారు. జూలై 31 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. నాడు పాఠశాలలు ఎలా ఉండేవో నేడు పాఠశాల భవనాలు సుందరంగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ పాఠశాల పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. నేటికి మంజూరైన నిధులు సుమారుగా పూర్తి చేశామని చెప్పారు. ఈ పాఠశాల తనిఖీలో విద్యా కమిటీ చైర్మన్ రమణ, ఉపాధ్యాయులు బంగారాజు తదితరులు పాల్గొన్నారు. గర్విడి మండలానికి సంబంధించి నాడు నేడు అభివృద్ధి పనుల్లో భాగంగా 9 అంశాలు, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా రన్నింగ్ వాటర్ విత్ టాయిలెట్స్, మేజర్ మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ వర్క్, అదేవిధంగా గ్రీన్ బోర్డ్స్, ఇంగ్లీష్ క్లబ్ మెటీరియల్, అదేవిధంగా డ్యూయల్ డెస్క్స్, ట్యాప్స్, మొత్తం 9 అంశాలకు సంబంధించి నాడు నేడు పాఠశాల గర్విడి మండలానికి సంబంధించి మొదటి విడతగా 61 స్కూల్కి సంబంధించి 32 స్కూళ్ళు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ 32 స్కూల్ కూడా నేను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపాలెం పాఠశాలను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం జూలై 31 నాటికి నాడు నేడు పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలనే దిశ నిర్దేశించిన ప్రకారం పాఠశాలలో, ఈ పాఠశాలతో కాకుండా మండలంలో అన్ని పాఠశాలలో కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 30 నాటికి పనులన్నీ పూర్తయ్యేటట్టుగా హెచ్ఎంస్, ఎస్ఎంసి, అదేవిధంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గ్రామాల్లో కూడా పేరెంట్స్ కమిటీ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మంచి అవకాశం పాఠశాలలు సుమారుగా మరొక ఇప్పటివరకు లేని విధంగా గతంలో నాడు ప్రభుత్వం ఎలా ఉన్నాయి పాఠశాలలు, ఇప్పుడు నేడు ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇప్పటికే మా మండలానికి సంబంధించి 7,16 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అందులో భాగంగా 40% ఫండ్కి సంబంధించి 15% అమౌంట్ సుమారుగా 2 కోట్ల రూపాయలు పైబడి 40% అమౌంట్ పడింది. ఆ 40% అమౌంట్లో ఇంచుమించుగా మా మండలం 91% ఖర్చు చేయడం జరిగింది. 90 లక్షల వరకు కూడా అమౌంట్ని ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జూలై 31 నాటికి పనులన్నీ పూర్తి చేసి పిల్లలు పాఠశాల ప్రవేశించే సమయానికి రంగురంగ వైభవంగా, అంగరంగ వైభవంగా పాఠశాలలు సుందర మనోహర ఉద్యాన విహార విజ్ఞాన కేంద్రాలుగా తీర్చేటట్టుగా చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తున్నాం. నేను కొండపాలెం హై స్కూల్ చెప్తున్నానండి. మా పాఠశాల నాడు నేడు పనుల్లోని మే 14 నుండి స్టార్ట్ చేసాము. మాకైతే మా పాఠశాలకి 12,36,000 శాంక్షన్ అయింది. ఈ రోజుకి 11,54,000 ఖర్చు అయింది. మొత్తం మనకి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత టాయిలెట్స్ రిపేర్ వర్క్, నెక్స్ట్ ఫర్నిచరు, ఇంగ్లీష్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మా స్కూల్కి. ఈ మధ్యలో దాంతోపాటు ఎలక్ట్రిఫికేషన్ ఒకటి. మొత్తం మా పాఠశాలకి శాంక్షన్ అయింది 42,06,000. మన గవర్నమెంట్ సూచనలు మన ఎంఈఓ గారు, డిఈఓ గారు చెప్పినట్లుగా మేము ఈ నెలాఖరి కల్లా మొత్తం మా చైర్మన్ గారు, మా తల్లిదండ్రుల సభ్యులందరూ కలిసి సమావేశమయ్యి మేము అందరం కూడా 31వ తారీఖు, అదే జూలై 31వ తారీఖుకి కంప్లీట్ చేయగలమని అనుకుంటున్నాం.